పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి ఏంటి గుర్తుంది కదా పూజా టీవీ యూట్యూబ్ ఛానల్ పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మీ వైభవానికి స్వాగతం మనం ప్రతి ఇంట్లోనూ కూడా దాదాపుగా నిమ్మకాయల యొక్క వినియోగం అని చెప్పి చేస్తూనే ఉంటాం నిమ్మకాయలు ప్రతి ఇంట్లోనూ వాడుతూనే ఉంటాం కదా మనం అటువంటి నిమ్మకాయని ప్రతిరోజు కూడా ఒక నిమ్మకాయ కోసి గడపకి బయట వైపుగా అంటే ముందు గుమ్మానికి బయట వైపుగా గడపకి అటు ఇటు పెట్టి కాస్త పసుపు కుంకుమ కనుక అలంకరణ చేశారనుకోండి నరఘోష అనేటటువంటిది ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉంటుంది అదేవిధంగా ఇంటికి బయట వైపు అంటే ఇంటి లోపల మనం ఎలాగా అగరత్తు వెలిగించుకుంటాం కదా ఉదయం సాయంత్రము దానితో పాటుగా ఇంటికి బయట వైపుగా గడపకి పక్కగా ఒక అగరత్తు ఒకటి వెలిగించి పెట్టండి ప్రతిరోజు ఉదయం సాయంత్రమును దానివల్ల కూడా నరఘోష అనేటటువంటిది తగ్గుతుంది అదేవిధంగా ఇంటి తలుపు మీద స్వస్తికి గుర్తు వేయండి స్వస్తిక్ గుర్తు ఇంటి తలుపు మీద వేయడం వల్ల లక్ష్మీప్రదము నరఘోష నివారణ ప్రదము స్వస్తిక్ అంటే చాలామంది పొరపాటున యాంటీక్లాక్ వైజ్లో వేసేస్తుంటారు ఎప్పుడు కూడా స్వస్తిక్ ఎలా ఉండాలి అంటే మనం స్వస్తిక్ ఎదురకుండా నిలబడితే అది కుడివైపుకి తిరుగుతున్నట్టుగా ఉండాలి మనకి కుడివైపు తిరుగుతున్నట్టుగా ఉండాలి అంటే స్వస్తిక్ ఎలా వేయాలి ఎస్ అని రాసి ఇంకొక ఎస్ వేస్తే అది స్వస్తిక్ అవుతుంది అంతేకాకుండా చాలామంది జడ్ అని వేస్తుంటారు జడ్ అనే విధంగా ఉండే విధంగా రాంగుగా వేసేస్తారు తప్పుగా వేస్తారు అలా వేయడం వల్ల అపసవ్య దిశలో కనుక ఇంటి మీద స్వస్తికి గుర్తు ఉందంటే అది భూతప్రేత పిశాచాలకి నరఘోషకి ఆహ్వానము అని గుర్తు అనమాట అందుకని అనేటటువంటిది సవ్య దిశలో తిరుగుతున్నట్లుగా ఉండాలి తప్ప అపసవ్య దిశలో తిరుగుతున్నట్లుగా కనుక ఉందంటే ఆ ఇంట్లోకి నరఘోషని మనం ఎదురు వెళ్ళి పూర్ణకుంభంతో ఆహ్వానించినట్లే అందుకని నరఘోష నివారణ కోసమని దరిద్ర నివారణ కోసమని కష్ట నష్ట బాధ పీడ రోగ నివారణ కోసమని చెప్పని మనం చాలా జాగ్రత్తగా కనుక మనం కొన్ని కొన్ని కనుక పాటిస్తే తప్పనిసరిగా మనకి నరఘోష నివారణ అవుతుంది కాబట్టి మనం శుభ్రంగా ఉంటూ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకుంటూ లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతూనే నరఘోష మన వైపు రాకుండా ఉండడం కోసమని మనం పాటించేటటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో పాటించవలసినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మీరు భక్తి శ్రద్ధలతో పాటిస్తే గనక తప్పనిసరిగా నరఘోష నివారణ మీకు జరుగుతుంది నరఘోష నివారించేటటువంటి దేవతలలో విశేషమైనటువంటి దేవతలు గణపతి సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళిద్దరూ కూడా విశేషంగా నరఘోషం తొలగిస్తారు గణపతికి సింహవాహన గణపతి అని ఒక పేరు ఉంది దాన్ని కన్ను దృష్టి గణపతి అని పిలుస్తూ ఉంటారని మనం చెప్పుకున్నాం కదా మామూలుగా గణపతికి వాహనం ఏమిటయ్యా అంటే ఎలుక వాహనం ఎక్కడైనా చూడండి ఎలుకే ఉంటుంది గణపతిని కానీ కన్ను దృష్టి గణపతిలో మాత్రము గణపతికి వాహనము సింహ వాహనము అని గుర్తు గణపతికి ఒక తల కాదు అనేకమైనటువంటి తలలు ఉంటాయి కాబట్టి అటువంటి గణపతి ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయ్యే అన్నట్లు కాకుండా ఉగ్రవదనంతో కనపడుతూ ఉంటాడు ఆయన పేరు కన్ను దృష్టి గణపతి అటువంటి కన్ను దృష్టి గణపతి యొక్క పటాన్ని కనుక మీరు తెచ్చి ఇంటికి బయట వైపు కనుక తగిలించారంటే కనుక ఇంటి అంటే మీ ఇంటి వైపు వస్తూ ఉన్నటువంటి నరఘోష ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోతుంది చిన్న ఊరి గారు ఇలా చెప్పారు కదా అని కన్ను దృష్టి గణపతి బొమ్మని ఆరు వందలు పెట్టి మీరు కొనాల్సినటువంటి పని ఏమీ లేదు పది రూపాయలు పెడితే చక్కటి ఫోటో ఒకటి దొరుకుతుంది చాలు అంతకంటే ఎక్కువ పెట్టక్కర్లేదు మీరు ఎక్కువ ఖర్చు పెట్టినా మీరు పది రూపాయలు పెట్టే ఫోటో కొన్నా ఐదు వందల రూపాయలు పెట్టి పెద్ద పటం కొన్నా కూడా వచ్చేటటువంటి ఫలితం ఒక్కటే ఈ మధ్య కాలంలో నేను లక్ష్మీ వైభవంలో రెండు ఏనుగు బొమ్మలు తెచ్చి ఇంటి ఇంట్లో పెట్టుకోండమ్మా అమ్మా లక్ష్మీదేవి ఫోటో ఉందని చెప్పాను చూసారా కాబట్టి లక్ష్మీదేవి యొక్క ఫోటో ముందు ఏనుగు బొమ్మలు పెట్టుకోమంటే చాలామంది పెద్ద పెద్ద బొమ్మలు తెచ్చుకున్నాను గురువుగారు దేవుడికి అంతా నిండిపోయిందని చెప్పి నేను ఇంత సైజు ఊరంత సైజు బొమ్మలు కొనమని నేను ఎప్పుడూ చెప్పలేదు చిన్న చిన్న బొమ్మలు కొనమని చెప్పాను అదేవిధంగా చక్కగా అందమైనటువంటి తెల్ల ఏనుగుల బొమ్మలు కొనుక్కోమని చెప్పాను చాలామంది అంటారు గురువుగారు తెల్ల ఏనుగుల బొమ్మలు అన్నారు మాకు తెల్ల ఏనుగులు దొరకలేదు అందుకు నల్ల ఏనుగు బొమ్మలు కొన్నామండి అని అనేవాళ్ళు ఒకళ్ళు గురువుగారు అక్కడ బయలుదేరినప్పుడు తొండాలు ఉన్నాయండి రెండు ఏనుగులకేను ఇంటికి ఒక ఏనుగు తొండం లేదండి అంటారు ఒకళ్ళు తొండలు లేని పెట్టుకోవచ్చు అని అడుగుతారు ఒకళ్ళు తొండలు లేకుండా ఏం పెట్టుకుంటారమ్మా అసలు ఏనుగుకి తొండం లేకపోతే వికలాంగత్వం వచ్చినట్టు కాదు కాబట్టి మనం పెట్టేటప్పుడు ఆ యొక్క ఏనుగు బొమ్మలకి కానీ దేవతా విగ్రహాలకు కానీ చేతులు వేళ్ళు కొమ్ములు ఇవన్నీ కూడా దంతాలు ఆ తొండము ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండవలసిందే తప్ప ఏ ఒకటి విరిగిపోయినా అవి పూజకు పనికిరావు అలాంటి వాటిని తీసుకెళ్ళి ఏం చేయాలయ్యా అంటే ఏదో కార్తీక మాసం వచ్చింది కదండీ ఇలాగ గోదావరి స్నానానికి వెళ్తాం కదా చక్కగా ఆ గోదావరిలో లోపలికి ఎవరు అక్కడికి దిగనటువంటి చోటికి ఎవరి కాళ్ళు తగలినటువంటి దూరంగా గోదావరిలో విసిరేస్తామని చక్కగా విసిరేసేయచ్చు అంతే తప్ప ఆ విరిగిపోయినటువంటి బొమ్మలన్నీ పట్టుకెళ్ళి ఆ రావి చెట్టు కిందో దేవాలయం వెనకాలో అలా పెడితే కనుక దానివల్ల కొత్త దోషాలు సంప్రాప్తం అవుతాయి ఎలా అవుతాయంటారేమో మీరు రావి చెట్టు కింద ఆ యొక్క విగ్రహం విరిగిపోయిన విగ్రహం పెట్టారనుకోండి తెలియక ఎవరైనా నాలాంటి వాడు అంటే నాలాంటి వాడు అంటే చిరవారు గారు మీరు తిరుగుతారా అలా విరిగిపోయిన విగ్రహాలను చూడండి అని మీరు అడుగుతారేమో ఎందుకు తిరగము గవుక్కుని అందరికీ రూల్ ఊలేం లేదు కదా మీరు పెట్టేశారు అక్కడ విగ్రహాన్ని నాలాంటి వాడు అమాయకుడు ఎవడో వెళ్ళాడు అంటే చిరావు గారు మీరు అమాయకులా అంటారేమో అసలు ఉదాహరణకు చెప్తున్నానమ్మా వినండి కాస్త ఇలాగా నాలాంటి వాడు వెళ్ళి రావి చెట్టు చుట్టూ ఒక పదకొండు ప్రదక్షిణాలు చేశాడు అనుకోండి మా గురువుగారే చెప్పారు నేను మా గురువు గారిని అడిగాను గురువుగారు ఈ మధ్యన ఒంట్లో బాగోవట్లేదండి కాస్త ఏమైనా పరిహారం చెప్పండి అంటే మా గురువు గారు చెప్పారు నాయన పదకొండు ప్రదక్షిణాలు చేయరా లేకపోతే పదహారు ప్రదక్షిణాలు చేయ రావి చెట్టు చుట్టూ అన్నారు నేను వెళ్ళి పదహారు ప్రదక్షిణాలు రావి చెట్టు చుట్టూ చేశాను అనుకోండి నా దృష్టిలో ఏముంటుంది రావి చెట్టుకి మాత్రమే ప్రదక్షిణ చేస్తున్నాను అని ఉంటుంది కానీ నేను దేనికి చేస్తాను ప్రదక్షిణ రావి చెట్టుతో పాటుగా అశ్వద్ధ వృక్ష మూలమునందు ఉన్నటువంటి విరిగిపోయినటువంటి విగ్రహాలకు కూడా ప్రదక్షిణ చేస్తున్నాను రావి చెట్టు ఒకటే కాదు దాని కింద మీరు పెట్టేశారు కదా విరిగిపోయిన విగ్రహాలు పోనీ మీరు కాదు ఎవరో పెట్టారు ఆ ఎవరో పెట్టినటువంటి విగ్రహాలు కూడా ప్రదక్షిణ అయింది కదా సవ్యమైనటువంటి విగ్రహాలకి ప్రదక్షిణ చేస్తే దేవతా ప్రదక్షిణ ఫలితం నాకు వచ్చేది విరిగిపోయినటువంటి విగ్రహాలు ఉన్నటువంటి రావి చెట్టుకి నేను ప్రదక్షిణ చేశాను కాబట్టి రాక్షస ప్రదక్షిణ ఫలితం నా ఖాతాలో పడింది దానివల్ల నేను ఆరోగ్యం కోసమని చేసినటువంటి ప్రదక్షిణాలని కూడా నిష్ఫలమైపోయి అయిపోయి నాకు ఆరోగ్యం రాదు సరికదా విరిగిపోయినటువంటి ఖండిత విగ్రహాలకి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం నా ఖాతాలో పడి కొత్త కొత్త రోగాలని చుట్టుకుంటాయి ఇది నా ఒక్కరితో ఆగిపోతుంది అనుకుంటున్నారేమో నా ఒక్కరితో ఆగిపోదు నేను ప్రదక్షిణ చేశాను కాబట్టి ఖండితమైనటువంటి విగ్రహాలకి ప్రదక్షిణ ఫలితం చేసినటువంటి ఫలితం నాకు వచ్చి ఎవరైతే ఖండిత విగ్రహాలని తీసుకొచ్చి ఆ చెట్టు కింద పెట్టారో సగం ఫలితం వాళ్ళకు కూడా వెళ్తుంది పొరపాటున వాళ్ళకి తెలియక రావి చెట్టు కింద ఏదో పెట్టేశాం కదా విగ్రహం పట్టుకొచ్చి అని చెప్పి అనుకున్నారనుకోండి నా అనారోగ్యంతో పాటుగా వాళ్ళకు కూడా అనారోగ్యం వస్తుంది అందుకని ఎప్పుడూ కూడా ఖండితమైనటువంటి విగ్రహాలు అవి ఇష్టం వచ్చినట్లుగా చెట్ల కింద పుట్ల కింద దేవాలయాల్లో పెట్టేసేయకూడదు అదే విధంగా చిరవూరు గారు గోదావరిలో వేసేయమన్నారు కదా అని నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఒడ్డుకి పక్కన పడేయడము ఒడ్డుకి దగ్గరగా పడేసేయడం చేయకూడదు మనుషులు లోపలికి వెళ్ళలేనంత దూరం ఎంత దూరం అయితే ఉందో అంత దూరానికి తీసుకువెళ్ళి విసిరేసేయాలి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఖండితమైనటువంటి విగ్రహాలు ఇంట్లో పెడితే ఇలా దేవాలయాల్లో పెడితే దుష్ఫలితాలు వస్తాయి ఇవన్నీ కూడా ఈ పాపాలు చికాకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నరఘోషగా సంప్రాప్తం అవుతాయి